అన్న నమస్తేనా? నమస్కారం అన్న. అన్న మీ పేరు అన్న? భాస్కర్ అన్న. భాస్కర్. ఏ ఊరు? ఎర్రవాడు. ఎర్రవాడు. మీ మండలం? గోనెల మండలం. గోనెల మండలం. కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. మామూలుగా మీరు వేసిన కాకర రకం ఏదన్నా? విఎన్ఆర్ కంపెనీ ఆకాశ. ఆకాశం. మామూలుగా ఇప్పుడు మీ చుట్టుపక్కల మీ ఊళ్ళల్లో కూడా చాలా కంపెనీల కాకరలు వేసినారు. వేరే కంపెనీల కాకరలతో పోల్చుకుంటే మన కంపెనీ విఎన్ఆర్ ఆకాశ్ అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? బాగుందన్నా? బాగుంది. బాగుంది. అంత పొడువు లేదు, అంత పొట్టిగ లేదు. అవును. మార్కెట్లో కూడా అన్నిటికంటే మనదే ఎక్కువ రేటు పోతుంది. ఎక్కువ రేటు పోతుంది. ఆకర్షణంగా ఉంది అనమాట. జనాలు ఎక్కువ వస్తారనమాట మన కాకరకాయ కాటికి. అవును. బాగుందన్నా? అవును. ఓకే. మరి ఇప్పుడు మార్కెట్ లో కూడా మనదే బాగుతుంది. బాగుంది. ముళ్ళు బాగుంది. మామూలుగా మీడియం సైజ్. కలర్ కలర్ కూడా బాగుంది. కలర్ బ్లాక్ ఉంది. పొడవు లేదు. ముళ్ళు బాగా ఆకర్షణీయంగా ఉంది. అవును. బాగుందన్నా? బాగుంది. ఇప్పుడు మీ తమ్ముడు కూడా వేరే కంపెనీ కాకర వేసిండు. దానికంటే కూడా బాగానే ఉంది మనది. ఒక్క నిమిషం. ఆ కంపెనీ తో పోల్చుకుంటే మన కంపెనీ కాకర ఎట్లా ఉంది? మన కంపెనీ బాగుందన్నా? మనది అంత పొడుగలేదు, అంత పొట్టిగలేదు. బాగుంది. బాగుంది. మామూలుగా ఇప్పుడు ఇది అనేది మన కంపెనీ కాకర అనేది మీడియం సైజు కాకర. మామూలుగా ముళ్ళు బాగుంది, మార్కెట్ లో రేటు బాగుంది అని అన్నారు. మీకు దిగుబడి ఇప్పుడు ఎన్ని కోతలు కోసారన్న? ఐదు కోతలు కోసినామన్న. ఐదో కోత అయిపోయిందా? ఐదో కోత అయిపోయింది. ఐదో కోత అయిపోయింది. మామూలుగా ఇంకా మీరు ఎన్ని కోతలు దిగలుదాం అనుకుంటున్నావు? ఇంకా ఒక 20 దిగుతుంది. 20 కోతలు పైన. ఓకే. మామూలుగా ఇప్పుడు విఎన్ఆర్ కంపెనీ రైతులకు మీరు ఏం చెప్పగలుగుతారనా? ఇంకా మన దాన్ని చూసి కూడా చుట్టుపక్కల మనదే వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు ఇప్పుడు మీరు వేసిన కంపెనీ విఎన్ఆర్ కంపెనీ మన కంపెనీ ఆకాశ వెరైటీ చూసి మిగతా మన ఊర్లో రైతులు కూడా దీన్ని వేసుకోగలుగుతారు అని మీరు రైతులకు సమాచారం ఇస్తున్నారు. ఓకే. మామూలుగా బాగుంది కదా? ఇప్పుడు బాగుందన్న. ఓకే ఓకే. థ్యాంక్స్ అన్న. ధన్యవాదాలు.